హాయ్ టీఎక్స్టీ వ్యూయర్స్, దిస్ ఇస్ సింధు. ఈరోజు ప్రస్తుతం మనమైతే రోబో కిచెన్ దగ్గర అయితే ఉన్నాము. వన్ ఆఫ్ ది పార్ట్నర్ మోహిత్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఇన్నోవేషన్ ఏంటి, అసలు ఎలా థాట్ వచ్చింది, వీళ్ళకి ఎలా స్టార్ట్ చేశారని ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. హలో మేడం. ఓకే, అసలు రోబో కిచెన్ అంటేనే చాలా కొత్తగా ఉండింది. అంటే సినిమా చూసిన అప్పుడు చాలా కొత్తగా అనిపించింది చూసినప్పుడు. సో దాని నుంచి చాలా వరకు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ ఇప్పుడు కిచెన్ వచ్చేసింది. సో ఇది మీకు థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ మేము ఇది యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఆఫ్ ది జపాన్లో ఉండే మేడం రోబోస్. సో వన్ ఆఫ్ మై పార్ట్నర్ రోబోస్ డిస్ట్రిబ్యూషన్ కోసం వెళ్ళినుండే. సో అతని నుంచి ఎందుకు మనం హైదరాబాద్లో తెలంగాణకి ఫస్ట్ టైం ఎందుకు తీసుకురావద్దు పబ్లిక్కి, కొత్త ఇన్నోవేషన్ ఉంటుంది కాబట్టి. సో మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే మరి చాలా వరకు ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, కానీ ఈ ప్లేస్ని మీరు ఎందుకు పర్టికులర్గా ఎంచుకున్నారు? యాక్చువల్లీ ప్లేస్ వచ్చేసి ప్రైమ్ ఏరియా జూబ్లీహిల్స్, అండ్ మాకు లొకేషన్ ఈజీగా లొకేట్ ఉండడానికి పెద్దమ్మ టెంపుల్ దగ్గరనే ఉంటే సో కస్టమర్స్ కూడా రావడం జరుగుతుంది. సో అట్రాక్టివ్ ఉంటుంది, ఈజీగా లొకేట్ కూడా చేయడం జరుగుతుంది హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అని. ఓకే, సో చూస్తున్నాము వచ్చినప్పటి నుంచి చాలా వరకు రోబోట్స్ అయితే తీసుకొచ్చి కస్టమర్స్కి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తున్నారు. సో ఇందులో రోబోట్స్కి ఎలాంటి సాఫ్ట్వేర్ని మీరు అందులో పెట్టారు, ఎలాంటి సాఫ్ట్వేర్ని మీరు యూజ్ చేస్తున్నారు? ఇది సాఫ్ట్వేర్ వచ్చేసి మా టోటలీ రన్ బై రోబో సాఫ్ట్వేర్ మేడం. ఓకే, సో దీనికి క్యూఆర్ కోడింగ్ మ్యాప్ అన్నీ ఉంటుంది. సో చిప్స్ కానీ మ్యాగ్నెటిక్ ట్రే కానీ అన్నీ ఉంటుంది. సో టేబుల్ నెంబర్ సెట్ చేసి కిచెన్ నుంచి ఫుడ్ టేబుల్ సెట్ చేసి ఆటోమేటిక్ ఫుడ్ డెలివరీకి వచ్చేస్తుంది టేబుల్. సో చాలా మరికి కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వస్తుంటే అందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక ఫుడ్ ఆర్డర్ చేసాం అనుకోండి, సో ఆర్డర్ కూడా తీసుకుంటుందా లేకపోతే మీరు అంటే కస్టమర్స్ ఇక్కడ ఉన్న వర్కర్స్ కి ఆర్డర్ ఇస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది ఆర్డర్ ఇచ్చేటప్పుడు? ఫస్ట్ స్టార్టింగ్ లో చేసినప్పుడు బై ట్యాబ్ ఉంటుంది మేడం. ఓకే, సో ట్యాబ్ వల్ల ఏంటంటే కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, కొంత కస్టమర్స్ కి అర్థం కాలేదు. ఓకే, సో స్టార్టింగ్ రోబో సాఫ్ట్వేర్ కాబట్టి సో మేము మాన్యువల్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మాన్యువల్ గానే చేస్తున్నారు? ఓకే, కస్టమర్స్ వచ్చి ఆర్డర్ చేస్తే ఒక రోబోట్ వచ్చి ఫుడ్ డెలివరీ. ఓకే, చూస్తున్నాం చాలా వరకు కస్టమర్స్ హ్యాపీగా తింటున్నారు, అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మీకు వన్ ఆఫ్ ది పార్ట్నర్ మీరు, సో ఎలా మీరు ఎలా ముందు అనుకున్నారు, దీని గురించి ఎలా డిస్కస్ చేసుకున్నారు, ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అంటే 2019 అని చెప్తున్నారు. సో మనకి ఒక ఐడియా రావడం అనేది ఒక ఎత్తైతే మనకి దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ చాలా. సో దాన్ని దీన్ని మీరు 2019 నుంచి ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ 2019లో మేము 3 పార్ట్నర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 3 పార్ట్నర్స్ వన్ దగ్గర మీట్ అయ్యి ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంది లొకేషన్ సర్చ్ చేయడం వితిన్ మాకు 2-3 మంత్స్ పట్టింది ఓన్లీ ఫర్ లొకేషన్ సర్చ్ చేయడానికి. ప్రైమ్ ఏరియాలో పెడితే మంచిగా ఉండి కస్టమర్స్కి కూడా ఈజీగా లొకేట్ కావాలి అని చెప్పి సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఈ ప్లేస్ అనేది మేము సజెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్ చేసాం ఈ ప్లేస్. సో 3 పార్ట్నర్స్ నుంచి అంత బడ్జెట్ ఫైనల్ చేసుకొని తెప్పియడం జరిగింది. దాని తర్వాత పెట్టిన 2019లోనే మళ్ళీ లాక్డౌన్ రావడం జరిగింది. పాండమిక్ వల్ల 6-7 మంత్స్ హోటల్స్ అన్ని రెస్టారెంట్స్ బంద్ కావడం, మళ్ళీ దీన్ని డెవలప్మెంట్ చేసుకునే మళ్ళీ మార్కెటింగ్ అన్ని చేసుకోవడం జరగడం వల్ల ఈ స్టేజ్ వరకు ఉంది. ఓకే, సో పాండమిక్ లో చాలా వరకు ఒక్కసారి కాదు 2 సార్లు లాక్డౌన్ వచ్చింది. సో అప్పుడు మీరు ఎలా సర్వైవ్ అయ్యారు, అంటే చెప్పారు ఇందాక మార్కెటింగ్ చేసుకున్నాము అది అని, ఎంత మార్కెటింగ్ చేసినా కూడా ఒక ఫుడ్ మనం వచ్చి టేస్ట్ చేస్తే నచ్చితేనే మళ్ళీ వస్తాము. సో ఇది కొత్త, ఇక్కడ ఫుడ్ మ్యాటర్ కాదు, రోబో మ్యాటర్. సో ఈ రోబోని అట్రాక్ట్ చేయాలి అని అంటే అసలు ఎన్ని రోబోస్ పెట్టారు, అసలు ఎట్లా ఎలా ఉంటుంది ఇక్కడ? యాక్చువల్లీ మా దగ్గర 4 రోబోస్ ఉన్నాయి మేడం. ప్రెసెంట్లీ 3 రోబోస్ ఉన్నాయి, 1 రోబో సాఫ్ట్వేర్ అప్డేషన్ కూడా వెళ్ళినాం. సో ఆ రోబో ఎట్లా అంటే కస్టమర్ వచ్చిన తర్వాత ఇంటేక్ కావడం కస్టమర్ తో వెల్కమ్ గ్రీటింగ్స్ చెప్పడానికి ఆ రోబోట్ ప్రిపేరింగ్ కోసం అప్డేట్కి వెళ్ళింది. సో అంటే మీరు వెల్కమింగ్ చెప్పడం అంతా సాఫ్ట్వేర్ ముందే అంతా సెట్ చేసి పెట్టేస్తున్నారా? అంటే మొత్తం టోటల్ సాఫ్ట్వేర్ తోనే ఉంటుంది, రన్ అవుతుంది. సో రోబోట్స్ హెడ్ మూవ్మెంట్ కానీ హ్యాండ్ మూవ్మెంట్ వెల్కమ్ గ్రీటింగ్స్ చెప్పడం జరుగుతుంది. సో ఆ రోబోట్ అనేది అప్డేట్ లోకి వెళ్ళడం జరిగింది. సో ప్రెసెంట్ 3 రోబోట్స్ వర్కింగ్. ఓకే, 3 రోబోస్ వర్కింగ్. సో మనకి మన తెలంగాణలో అయితే చాలా మందికి హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సో మీరు రోబోట్కి మీరు ఎలాంటి లాంగ్వేజ్ని అందులో పెట్టారు?
నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క పర్టికులర్ గ్రీటింగ్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ పెట్టాం మేడం. వెల్కమ్ గ్రీటింగ్ ఇంగ్లీష్, సో ఇన్ కేస్ బర్త్డే విషెస్ కానీ వెల్కమ్ బర్త్డే విషెస్ రావడం గ్రీటింగ్స్ చెప్పడం కానీ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో డిఫరెంట్ పార్టికల్స్ ఆఫ్ గ్రీటింగ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తెలుగు పెట్టాం. ఓకే, సో చాలా మటుకి నార్మల్ రెస్టారెంట్ లాగే ఆ సెటప్ లైటింగ్స్ అన్ని టేబుల్స్ అన్ని పెట్టారు, కానీ ఇక్కడ చూసుకుంటే మీ దగ్గర చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సో ఆ లైటింగ్స్ చూస్తున్నాక ఆ డిమ్ లైట్లో ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనిపిస్తుంది. సో అసలు ఈ ఐడియా అంటే ఇలా సెటప్ చేయాలని ఎలా ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు పబ్లిక్ కి నోవేటేజ్ ఏంటంటే చాలా మంది ఓవర్ అని ప్రిపేర్ చేసేది ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ తో క్యాండిల్ లైట్ డిన్నర్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇండోర్ క్యాండిల్ లైటింగ్ అనేది అంత అట్రాక్టివ్ ఉండదు, అవుట్డోర్ క్యాండిల్ లైటింగ్ అయితే ఉంటుంది. సో ఇండోరే మనం అట్లా క్యాండిల్ లైటింగ్ లైక్ ఎందుకు సెటప్ చేయొద్దు సో అనేది చెప్పి డార్క్ థీమ్ తో తీసుకొచ్చి రేడియం పెయింటింగ్స్ కానీ డిమ్ లైటింగ్ తో చేయడం జరిగింది. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ ఏమైనా ఇబ్బందులు అంటే స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు ఇందులో పెట్టినప్పటి నుంచి రోబోట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం? రోబోట్స్ ఏంటంటే స్టార్టింగ్ లో 6 to 7 months వరకు రోబోట్స్ వితౌట్ ప్రాబ్లమ్ అన్ని ఇచ్చినాయి. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఒక్కొక్కటి రోబోట్ అప్డేట్ కావడం కానీ సో అవన్నీ జరగడము, సో పాండమిక్ లో కానీ అంతా చెప్స్ వెళ్ళిపోవడం అదంతా జరగడము, సో మళ్ళీ చెఫ్స్ ని గ్యాదర్ చేసి తీసుకురావడం, మళ్ళీ చెఫ్స్ తీసుకొచ్చిన తర్వాత కస్టమర్ కి తగ్గట్టు ఫుడ్ టేస్ట్ చేపియడము. కస్టమర్ కొంతమంది ఏంటంటే 10 members ఆ 2 members అన్సాటిస్ఫై అయ్యారు, సో ఆ 2 members కూడా సాటిస్ఫాక్షన్ కోసం చెఫ్స్ ని తీసుకురావడం, బెస్ట్ చెఫ్స్ అనేది తీసుకురావడం, టోటల్లీ అందరినీ చేంజ్ చేసి ఇప్పుడు బెస్ట్ ఒక చెఫ్ ని తీసుకొచ్చి ట్రై చేస్తాం. ఎక్కడ నుంచి వచ్చారు చెఫ్? చెఫ్ వచ్చేసి మనకి ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ టీమ్. ఓకే, సో మనకి ఐటమ్స్ చూసుకుంటే ఎలా ఉండింది అంటే నార్మల్ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో అలాంటి ఐటమ్స్ పెట్టారా లేకపోతే రెస్టారెంట్ ఐటమ్స్ వచ్చేసి ఇండియన్ చైనీస్ థాయ్ అండ్ తందూరి ఉంటుంది. ఇండియన్ లో స్పెషల్ వచ్చేసి నార్త్ ఇండియన్. సో నార్త్ ఇండియన్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది మన దగ్గర బిర్యానీస్ కానీ అవి. సో నార్త్ ఇండియన్ చైనీస్ థాయ్ అండ్ తందూరి డిషెస్. ఓకే, నార్త్ ఇండియన్ అంటే ఎక్కువగా వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, మన సౌత్ లోని ఎక్కువగా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో చాలా మటుకి నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళు? నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు చైనీస్ బాగా ప్రిఫర్ చేస్తారు మేడం. ఓకే, స్టార్టర్స్ లా కానీ అవి కానీ చైనీస్ ప్రిఫర్ చేస్తారు. మెయిన్ కోర్స్ వచ్చేసి నార్త్ ఇండియన్ డిషెస్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే, సో రోబోట్ కి వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ అంటే ఎప్పుడు ఇయర్ టు ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. యా మేడం, ఇయర్ టు ఇయర్ అప్డేట్ అవుతుంది సాఫ్ట్వేర్. ఇన్ కేస్ ఎనీ వెదర్ కండిషన్స్ వల్ల కూడా రోబోట్స్ వర్కింగ్ స్టాప్ అవడం అయిపోతుంది. ఓకే, అంటే వెదర్ కండిషన్ బట్టి కూడా? వెదర్ కండిషన్ బట్టి కూడా రోబోట్ ఉంటుంది. దానికి ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుందో దానికి లైట్ వార్మ్ లెక్క ఉండాలి. ఇన్ కేస్ రెయినీ సీజన్ లో కానీ వింటర్ లో కానీ ఏమైనా సడన్ గా వచ్చినట్టు అనేక చెప్పకుండానే అది స్టాప్ వర్కింగ్ అయిపోతుంది. ఓకే, సో దాని వల్ల కస్టమర్స్ కూడా అన్సాటిస్ఫై అయిపోవడం, సో మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ వర్కింగ్ చేసే వరకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ఒక 4 to 5 hours మళ్ళీ వర్క్ అవుతుంది. సో 4 to 5 hours లో కస్టమర్స్ రావడం అన్సాటిస్ఫాక్షన్ అయ్యి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఓ, జరిగింది అది కూడా? సో అది చాలా పెద్ద లాస్ అనుకోవాలి మనకి. కాన్సెప్టే రోబోట్ కాబట్టి రోబోట్ మనకి సర్వ్ చేయకపోతే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఇదిగా ఉంటుంది. సో మీరు ఇక్కడ రోబోట్ కి సంబంధించి మీరు ఆ డ్రెస్సింగ్ కానీ చూస్తున్నాం, రోబోట్ని చూస్తున్నాము, ఒక ఇన్బిల్ట్ లాగే ఉండింది, ఒక బ్లూ కలర్ లో వైట్ కలర్ లో ఉండింది. సో మీరు కాస్ట్యూమ్ ఏమైనా దానికి ప్రిఫర్ చేస్తున్నారా లేకపోతే అలాగే దాన్ని చేస్తున్నారా? ప్రిఫర్ చేశాను మేడం కాస్ట్యూమ్స్. సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఏమని చెప్పినంటే కాస్ట్యూమ్స్ వల్ల దాని సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వర్కింగ్ కరెక్ట్ అని చెప్పి చేస్తలేదు వర్కింగ్. సో కస్టమర్ తో ఇంటేక్ అయితలేదు, జస్ట్ వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోవడం అవుతుంది. సో అదేంటంటే రోబో ఫుడ్ వచ్చిందని చెప్పి కూడా చెప్తుంది మనకి ఇంగ్లీష్ లో. ఓకే, సో ఆ సెన్సార్స్ వల్ల కాస్ట్యూమ్ డిజైనింగ్స్ వల్ల సెన్సార్స్ వర్క్ చేయడం వల్ల కాస్ట్యూమ్ తీసేశారు. ఓకే, తీసేశారు అంటే మనకి రోబోట్ అంటే చాలా డిఫరెంట్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. అంటే మనకి కళ్ళకి చాలా అట్రాక్టివ్ కావాలి, ఏదైనా అట్రాక్టివ్ కనిపిస్తేనే మనం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. సో కస్టమర్స్ నుంచి ఏ ఫీడ్బ్యాక్ మీరు రిసీవ్ చేసుకున్నారు ఎక్కువగా, అంటే రిపీట్ అయ్యారా కస్టమర్స్ ఎవరైనా ఎక్కువగా? మనం చాలా మంది రిపీట్ అయ్యారు కస్టమర్స్. కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ వల్ల ఏమన్నారంటే కొంచెం లైటింగ్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి అన్నాడు. సో వి ఆర్ వర్కింగ్ ఆన్ దట్ లైటింగ్. సో మీకు మళ్ళీ ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? లేదు మేడం, ఓన్లీ 1 and only ఫస్ట్ బ్రాంచ్ ఇన్ తెలంగాణ అండ్ హైదరాబాద్ రోబో కిచెన్ చూపిస్తాం.
ఓకే, అంటే ఈ క్వశ్చన్ అడగకూడదు కాకపోతే అడుగుతున్నాను. సో ఈ మిమ్మల్ని చూసి కాపీ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా మేడం, ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు. కానీ చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ వల్ల తీసుకోవడం కూడా జరిగింది. సో ఇదే ఫస్ట్ రోబో కాన్సెప్ట్. సో జూబ్లీస్ కానీ ఇక్కడ ఉన్నంత బెటర్ అంబియన్స్ కానీ కానీ వేరే ఏ రెస్టారెంట్స్ లో లేవని చెప్పి చెప్పారు వాళ్ళు. ఓకే, మీరు ఫ్రాంచైజ్ ఇస్తున్నారా? యా మేడం, యా వర్కింగ్ ఆన్ దట్ ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇచ్చారు? ప్రెసెంట్లీ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళి వీఆర్ ప్లానింగ్ నౌ. ఓకే, ప్లానింగ్ నౌ, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? అంటే డిపెండ్స్ అపాన్ కస్టమర్స్ మేడం. కస్టమర్స్ కొంతమంది వచ్చి జస్ట్ మీ నేమ్ లోగో కావాలంటారు, కొంతమంది ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు మొత్తం సెటప్ చేసేయండి విత్ రోబోస్ అండ్ ఆల్ దట్ అంటారు. సో డిపెండ్స్ అపాన్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళ బట్టి ఉంటుంది. ఓకే, సో మీరు దీనికి ఈ రెస్టారెంట్ పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అయింది మీకు? మేము టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 70 lakhs వచ్చింది. 70 lakhs ఇంక్లూడింగ్ రోబో అన్ని మొత్తం. మెయిన్ మా కాస్టింగ్ వచ్చేసి రోబోస్ ప్లస్ ఈ ప్రైమ్ ఏరియాలో పెట్టినందుకు రెంట్ అండ్ అడ్వాన్సెస్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ రెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. యా మేడం, ప్రైమ్ ఏరియా కాబట్టి వి షుడ్ పే డెఫినెట్ గా. సో మీకు ఇక్కడ ఫ్రాంచైజ్ ఇవ్వాలి అని అనుకుంటే అంటే విత్ ఇన్ తెలంగాణలో అంటే తెలంగాణ ఆంధ్రాలో ఇవ్వాలనుకుంటే సో మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? అంటే రోబోట్ని మీరే చేస్తారా, లేకపోతే లోగో ఇస్తారా, లేకపోతే ఎలాంటివి? అవి కస్టమర్స్ అట్లా ఇప్పుడు రోబోస్ అనేది మేమే తెప్పించేస్తాం. రోబోట్ కస్టమర్ హోటల్ సీమ్స్ అంతా అంబియన్స్ మేమే సెటప్ చేసుకున్నా, నో ఇష్యూ. ఓకే, ఎక్కడ నుంచి అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? రోబోట్ ని ఎవరు తయారు చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ వచ్చేసి మాకు ప్రీవియస్లీ జపాన్ నుంచి వస్తుంది మేడం. ఓకే, సో జపాన్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఒక యూనిట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏ సర్వీస్ ప్రాబ్లమ్ వచ్చినా ఏం వచ్చినా విత్ ఇన్ హైదరాబాద్ నుంచి మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి రోబోట్ ని తయారు చేస్తారు? రోబోట్ ని తయారు చేసి డిపెండ్స్ అపాన్ ది కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఎలాంటి కావాలి, ఎలాంటి టైప్స్ ఆఫ్ రోబోస్ కావాలో వాళ్ళు ఆర్డర్ మనం ప్లేస్ చేసి వాళ్ళు ఆర్డర్ చేసి ఇచ్చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర మన రెస్టారెంట్ లో అయితే జపాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నావా, లేకపోతే ఇక్కడ తయారు చేసుకున్నావా? జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఫస్ట్ మనము, దాని తర్వాత వాళ్ళే ఇక్కడ తెలంగాణలో కూడా డిస్ట్రిబ్యూషన్ కోసం వాళ్ళే మనకు వచ్చి ఇక్కడ పెడుతున్నాం అని చెప్పి చెప్పారు కూడా. ఓకే, సో మీరు తీసుకొచ్చారా వాళ్ళని, లేకపోతే వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మేము ఇక్కడికి వస్తాము అని చెప్పారా? లేదు మేడం, మేమే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సర్వీసింగ్ ప్రాబ్లం అనేది కస్టమర్స్ అన్సాటిస్ఫాక్షన్ వెళ్ళకుండా చూసుకోవాలి ఫస్ట్. సో వాళ్ళు కూడా అన్నాడు హైదరాబాద్ లో ఎక్కడ లేదు కదా, మేము కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఓకే గ్రేట్ అని చెప్పి సో వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి మన కంట్రీ కాకుండా వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇంపోర్ట్ లైసెన్స్ అన్ని కావాలి దానికి. సో మీరు ఎలాంటి ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యారు, అసలు ఎవరిని కాంటాక్ట్ అయ్యారు అక్కడ ముందుగా? యాక్చువల్లీ వన్ ఆఫ్ మై పార్ట్నర్ ప్రసీద్ అని చెప్పి ఉంటారు అండ్ గోకుల్, వాళ్ళిద్దరు కలిసి రోబోట్స్కి ఎక్కడైతే ఎలా డిస్ట్రిబ్యూషన్కి వచ్చిందో అతనే కాంటాక్ట్ అయినాం డైరెక్ట్. ఇద్దరు ఇద్దరు కాంటాక్ట్ అయ్యి ఇంపోర్ట్ లైసెన్స్ అన్ని మీరు అప్లై చేసుకొని రోబోట్ని హైదరాబాద్ తెచ్చేయడం వాళ్ళే మొత్తం వాళ్ళే చూసుకున్నారు. సో వీ అప్లైడ్ ఫర్ ఇంపోర్ట్ లైసెన్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అన్ని అప్లై చేసుకొని తీసుకొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ కస్టమ్స్ వాళ్ళు కూడా ఆపడం జరిగింది, బిల్స్ ఎక్కువ అంటే. సో వీ షో దెమ్ ఆల్ ద ఫైల్స్, అన్ని ప్లే చేసాం సార్, అన్ని క్లియర్ ఉన్నాయంటే దే రిలీజ్ ఆఫ్టర్ వన్ మంత్. వన్ మంత్ తర్వాత దే రిలీజ్ చేసిన మొత్తం. సో అంటే మనకి హైదరాబాద్ లో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఎవరు లేరా, అంటే జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మనకి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మనకి ఇక్కడ ఉన్నారు, మనం హైదరాబాద్ ఉన్నారు, కానీ ఈ క్వాలిటీ అనేది ఈ టైప్ ఆఫ్ మోడల్ రోబోట్లు అయితే ఇక్కడ లేదు మనకి. ఓకే, ఓన్లీ ఫ్రమ్ దెమ్ జపాన్ నుంచే వాళ్ళు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలా ఆన్సర్ చెప్తారో నాకు చూడాలనుంది. సో మనకి జపాన్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కి అసలు ఏంటి డిఫరెన్స్, ఏముంటుంది? జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సాఫ్ట్వేర్ బిల్డప్ ఉంటుంది. సో మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్, అక్కడ సాఫ్ట్వేర్ ఉందంటే అప్డేట్ చేసి మన ఇండియా కూడా డెవలప్మెంట్ ఉంది సాఫ్ట్వేర్. సో అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ మొత్తం జపాన్ ఉంది. సో వర్కింగ్ టేబుల్స్ కానీ అన్ని సర్వ్ చేయడం కానీ, సో జపాన్ ది క్వాలిటీ సాఫ్ట్వేర్ బిల్డ్ మొత్తం జపాన్ ది, బాడీ వచ్చేసి మన ఇండియా బాడీ అన్నమాట మొత్తం బిల్డింగ్. ఓకే, నైస్ అండి, చాలా కొత్తగా కాన్సెప్ట్. ఇంకా మీరు చాలా బిజినెస్లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. సో టీఎక్స్టీవీ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో, వాళ్ళకి మీ రెస్టారెంట్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? టీఎక్స్టీవీ సబ్స్క్రైబర్స్కి ఒకటే రిక్వెస్ట్, మీరు వేరే వాళ్ళ మాటలు కానీ వేరే రెస్టారెంట్స్ కానీ చూసి వెళ్ళడం కన్నా ఒక్కసారి వచ్చి మా రెస్టారెంట్ ట్రై చేయండి. మీ టీఎక్స్టీవీ సబ్స్క్రైబర్స్ కానీ అయితే వీ విల్ గివ్ బెటర్ డిస్కౌంట్ ఫ్రమ్ టీఎక్స్టీవీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇంకా మీరు ఇంకా బ్రాంచెస్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.